దేవుడు ఎక్కడ ఉంచలేదో దానికంటే ఈ లోకంలో సాతాను అక్కడ పోయి చూడు, ఇక్కడ పోయి చూడు, నీ కుటుంబంలోనే నీ ఉన్న చోట్లలోనే సమస్య, శోధన, వేదన. నువ్వు ఆ సాతానుతో చెప్పాలి, దుష్టుడా వెళ్ళిపో, నా దేవుడు నన్ను ఎక్కడ ఉంచాలో ఆయనకు తెలుసు, నా దేవుని కంటే అతి ఉన్నత జ్ఞానం కలిగిన వాడు ఎవడు లేడు, దేవుడు ఎక్కడ ఉంచాడో అది బాబిలోనియా, ఆయన మహిమ పరుస్తాను, ఎగిప్తు దేశం మహిమ పరుస్తాను, ఎడారిలో అక్కడ దేవుని కొనియాడుతాను. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఉంచిన ఆ స్థలమును ఆ జీవమును విడిచిపెట్టి బయటకు వెళ్ళగా వారి కోసం వేచి ఉన్న సర్పమునకు వారు బలి అయిపోయారు. ఆరవ వచనం చదువుదాం. దేవుడు తన దూతలను సృజించి వారిని పరలోక మహిమను పాడుటకు, ఆ లూసిఫర్ ఒక కాడు వాయించాడంటే ఆ పరలోకం మొత్తము అంతా ఆనందముతో నిండింది. ఆయన సంగీతం వాయించుటకు దేవుడు ఆయనకు కృప ఇచ్చాడు. కానీ ఆ లూసిఫర్ ఏం చేశాడు, ఎందుకు నాకు ఇది, దేవుడు మాత్రం పైన ఉన్నాడు, నేను కూడా ఆయనకు ముందు నేను కూడా పైన ఉండాలి, నన్ను అందరూ పొగడాలి, నన్ను అందరూ ఆరాధించాలి. దేవుడు ఆయనకు ఉంచిన స్థలమును విడిచిపెట్టి తనక్కని ఒక్క స్థానమును మనసులో నిలుపుకొని దాన్ని చేరాలని కళలు కని చివరిగా ఆయన నరకంలోనికి త్రోసి వేయబడ్డాడు. నువ్వు ఎక్కడ దేవుడు ఉంచాడో అక్కడ ఉంటున్నావా లేక ఎక్కడ వెళ్ళిపోయావు, ఎక్కడ వెళ్ళిపోయావు? సకార్యా గ్రంథము 2:7-8 ప్రభు చెప్తున్నాడు, సియోన్ కుమారతే, బాబిలోనియాలో ఉన్న సియోన్ కుమారతే, నీవు నిన్ను కాపాడుకో, నీవు నిన్ను విడిపించుకో, యేసు నీ కొరకై సిలువలో రక్తం చింది నిన్ను వెళ్ళనిచ్చి కొని ఉన్నాడు. కానీ నువ్వు ఇంకను లోకంలో ఉన్నావు, లోకపు శక్తులు, లోకపు సుఖము, లోకపు శోధనలు నీ వెంటనే వస్తాయి, నీవు నిన్ను కాపాడుకోవాలి. సియోన్ కుమార్తె, బాబిలోనియా దేశంలో ఉన్న సియోన్ కుమార్తె, నీవు నిన్ను కాపాడుకో, నీవు నిన్ను కాపాడుకో, నిన్ను విడిపించుకో. తమిళం భాషలో ఇలా ఉన్నది, సియోన్ కుమారతె, బాబిలోనియావిల్ ఇరుక్కుం సియోన్ కుమారియే, నీ ఉన్నై విడివిత్తుకొల్, నీవు నిన్ను కాపాడుకో, నిన్ను నీవు రక్షించుకో, నువ్వు ఎక్కడ ఉండాలో ఆ సత్యమును తెలుసుకొని అక్కడే ఉంచుటకు నీవు నేర్చుకో, నిన్ను కట్టివేయు, అక్కడ పో ఇక్కడ పోని నీ మనసుతో సాతాను పోరాడుతాడు. లేదు, నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండినా దేవుడు ఎక్కడ ఉంచినాడో అక్కడే నిన్ను మహిమపరచి నడిపిస్తాడు. కానీ మొదటి వలె ఇప్పుడు మీరు నన్ను ప్రేమించుట లేదు. ఒకప్పుడు యేసు 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 అని ఏడ్చుకొని నా యేసయ్య నాకు కావాలి, యేసుని అభిషేకం కావాలి, నాకు ఏమీ వద్దు, యేసయ్య కావాలి అని ఏసు ఏసుని దాహముతో ఉన్నావే, ఇప్పుడు ఏమైంది ఆ ప్రేమ, ఆ మొదటి ప్రేమ ఏమైపోయింది? ఆ మొదటి ప్రేమను తీసివేసినది ఏది? ఆ ప్రభు ముందు నీవు ఇప్పుడు పట్టుకున్నది విలువైనదిగా ఉన్నదా? ఆ మొదటి ప్రేమ ఏమైపోయింది? ఆ ప్రేమను విడిచిపెట్టి నీ మనస్సును ఎక్కడెక్కడో భయమునకు, దుఃఖమునకు, నిరాశకు, అన్ని రకమైన కార్యాలకు నీవు మనస్సును త్రోసివేశావు, దానిలో చిక్కుకొని నశించిపోతున్నావు. ప్రభు పలుకుతున్నాడు, నువ్వు ఎవరు, ఎక్కడ ఉండవలసిన నీవు, ఎక్కడ ఉండున్నావని ఈ ధ్యానంలో తెలుసుకొని దేవుని చేతిలో ఉండుటయే జీవితం అనే మహిమను తెలుసుకొని తిరిగిరా అని దేవుడు పిలుస్తున్నాడు. వింటాము. మీరు ఎంత భ్రష్టులైతిరో గుర్తు తెచ్చుకొనడు, మారు మనస్సు పొంది మొదట మీరు చేసిన క్రియలను చేయుడు, అట్లు చేసి
మారు మనసు పొందితే తప్ప నేనే వచ్చి మీ దీప స్వంబములను స్వస్థానము నుండి తొలగింతును. కుడి చేతి హృదయ మీద ఉంచుకుంటూ ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో నేను తిరిగి వస్తున్నానయ్యా. ఆదాము ఏవా ఎక్కడ ఉండాలో ఉండవలసిన స్థలమును త్రోసివేసి ప్రభు ఉంచిన చోటలో తన్ను తాను సంతోషపరచుకొని ఆనందించి మహిమలో ఉండుటకు బదులుగా తమక్కని లోకాన్ని ఏర్పరచుకొని ఎడారిలో తిరిగి అయ్యో సర్పముతో కాటువేయబడిన వారిలాగా మేము మారకూడదయ్యా. ఆదాము ఏవో అలాగా ఉండవలసిన చోటలో ఉండకుండా దూరమై నీ మహిమను కోల్పోకూడదయ్యా. దీవన పొందవలసిన మేము శాపానికి బలిగా మారకూడదయ్యా. నీవు ఎన్నుకున్న పాత్రం పేతురు, నిన్ను సాతాను శోధిస్తాడు జాగ్రత్తగా ఉండని పలికినా కూడా దేవుడి చూస్తానని తలంచుకుని నీ మనస్సును గమనించకుండా తన మనస్సులో ఉన్న సాతాను ఎలా పోరాడుతున్నాడని గమనించకుండా ప్రభుతో ఉండుటకు బదులుగా ప్రభు నుండి దూరంగా నడిచాడని 54వ వచనం పలుకుతుంది. పేతురు దూరముగా నడిచాను, ప్రభు నుండి దూరముగా నడిచినప్పుడు సాతాను మధ్యలో దూసుకున్నాడు, మధ్యలో ఆయన వచ్చేశాడు. నీవు ఎప్పుడు దేవుని దగ్గర నడవకుండా నిన్ను నీవు దూరం చేసుకుంటున్నావో సాతాను ప్లానే, నువ్వు ఎక్కడ ఉంటున్నావో అక్కడ సంతృప్తి సమాధానం పొందకుండా నీ కుటుంబం తప్ప ఆ వాడు బాగున్నాడు, వీడు బాగున్నాడు, ఆ వాడు ఇల్లు పొందుకున్నా బాగుండును, ఆ బంగారం పొందుకున్నా బాగుండును. అయ్యో పేతురు ఎక్కడ వెళ్ళకూడదో అక్కడ వెళ్ళాడే. స్వామి నీతో నడవలేదు కావున సాతాను నిన్ను చంపేస్తున్న వ్యక్తుల దగ్గరికి ఆయన నడిపించాడే. తాను ఎక్కడికి వెళ్తున్నాడో చీకటిలో నడిచే వానికి తాను ఎక్కడికి పోతున్నానని తెలియదని సత్యమును నీవు యోగాను 12వ అధ్యాయంలో నేర్పించావయ్యా. నీలోనే మాకు జీవమున్నదయ్యా. చీకటిలో నడిచేవాడు తాను ఎక్కడికి పోతున్నాడో ఆయనకే తెలియదు. చీకటిలో నడిచేవాడు తన్ను తాను కోల్పోతాడు. తాను నడిచే చీకటిలో ఆయన నశించిపోతాడు. స్వామి నీ బిడ్డలైన మేము నిన్ను తెలుసుకొని నీలో జీవించు భాగ్యము మాకు దయచేయమయ్యా. నీ మహిమలో పాల్గొను భాగ్యము మాకు దయచేయమయ్యా. అయ్యో జీవమును పొందవలసిన నేను కండి నా పాపం వలన దేవుడు నాకిచ్చిన దానిలో తృప్తి పొందకుండా ఎక్కడ నేను ఉండాలో అక్కడ ఉండలేక నాకని లోకాన్ని ఏర్పరచుకొని అయ్యో కండింపబడి త్రోసివేయపడకూడదయ్యా. ప్రభు ఎడారిలో నడిచిన ఇశ్రాయేలు పాములతో కాటువేయబడ్డారు. నీవు ఉంచవలసిన చోటులో ఉండలేని వారు ఆ దూతలు నరకములో త్రోసివేయబడ్డారు. నీ దాసుడైన పేతురు అయ్యో నిన్ను పొంగినప్పుడు వారు ఆ పేతురుని పై వస్త్రంను కూడా లాగుకున్నారని ఆయన దిగంబరుడై ఎంత గొప్ప దైవజనుడు అపొస్తలుడు తన వస్త్రమును కోల్పోయి దిగంబరుడై చీకటిలో పారిపోయాడు. స్వామి నీతో నడవలేని వారు, నీతో ఉండలేని వారు, నీలో తృప్తి పొందని వారు కత్తి అంతే. నేను ఎవరు, ఎక్కడ ఉండుటకు నీవు నన్ను పిలిచావు, నేను ఎక్కడ ఉంటున్నాను, నీలో తృప్తి పొంది
నిన్ను కనపరిచి ఆరాధింపవలసిన నేను ఎక్కడ పడిపోయి దుఃఖమును భయమును ఆందోళనను పట్టుకొని నశించిపోతున్నాను. నీవు నాకు వార్నింగ్ ఇస్తున్నావు, ఓయి నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడ ఉంటున్నావో. నీ స్వరము ఈ ధ్యానములో మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. నన్ను నేను తెలుసుకొని నీ వెలుగులో నన్ను గమనించి నా జీవితాన్ని నడిపింప నాకు కృపదయ చేయము. అందరు లేచి నిలబడి ప్రార్థించుకుంటాము.